ఇప్పుడు మీకు ఇష్టమైన జెమిని టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్నెక్స్ లో మాత్రమే చూడండి. కూర్చోండి. పర్లేదులేమ్మా, ఇల్లంతా నీ చేతుల మీదగానే నడుస్తుంది. మేమంటే చుట్టం చూపుగా వచ్చేవాళ్ళం, పని ధ్యాసలో మేమెందుకు కనపడతాం? అంటే అన్నం అంటారు గాని అదే నా చెల్లెలు బతుకుంటే ఇలా ఉండేదా? మేమొస్తే అది తినన్నయ్యా ఇది తాగన్నయ్యా అని తెగ హడావుడి చేసేసేది. ఇప్పుడు బాధపడే ఏం లాభం? మరే బావా, నమస్కారం బావా. బాగున్నారా అన్నయ్య గారు? సీత కొంచెం వాటర్ తీసుకురా. అలాగే అన్నయ్య. తీసుకో అన్నయ్య. ఇప్పుడు వీళ్ళు ఎందుకు వచ్చారు సీత? అలా అంటావేంటన్నయ్యా? ఇందిర వదినకు తోడుపుట్టిన అన్నయ్య, ఆయన భార్య, వాళ్ళు రాకుండా ఎలా ఉంటారు? సరే సరే, ఏదో ఒకటి చెప్పి వాళ్ళని పంపించే, తీసుకో. మీరు కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను. కాఫీ వద్దమ్మా, ఎండనవాడు వచ్చాం కదా, చల్లటి జ్యూస్ తీసుకురా. అలాగే. మీ బావగారు ఏంటండి, మనల్ని చూడంగానే మొహం అదోలా పెట్టుకున్నారు? ఏమే, ఇంకో నాళ్ళు ఆగితే ఇంటి నుంచి కాలు బయట పెట్టేవాళ్ళు. ఆయన మొహం ఎలా పెట్టుకుంటే మనకెందుకు? ఇదిగో మన పెత్తనం వచ్చాక వాళ్ళు ఇంట్లో ఉంటారా ఏంటి? అమ్మా కీర్తి, బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? సూపర్. బావా రాలేదే. అమ్మా కీర్తి, నువ్వు ఒంటి నిండా నగలేసుకుని శ్రీ మహాలక్ష్మిలాగా మీ అత్తయ్య కల్లోకొచ్చావంటమ్మా. పొద్దున్న లేచిన నుంచి నిన్ను చూడాలని ఒకటే గొడవ అనుకో, అందుకే వెంటనే లాక్కొచ్చేసా. నాకు కీర్తి అంటే చాలా ఇష్టం అండి. అందం మంచితనం కలిసిన అమ్మాయి ఈ రోజుల్లో ఎక్కడున్నారండి? అందుకే మన విక్రమ్తో పెళ్ళయ్యాక నేను నా కోడల్ని వదిలిపెట్టి ఒక్క నిమిషం కూడా ఉండను. బావా రాలేదా మామయ్య? వాడు ఒక చిల్లర వేదమమ్మ వాడు. ఇంకా అది కాదమ్మా, ఈ రోజుల్లో ఉండే కొంతమంది బాధ్యత లేకుండా తిరిగే చిల్లర వెదవులా కాదమ్మా అని చెప్తున్నాను. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి సాధించాలనే తపనుండే గొప్ప వ్యక్తి అమ్మా వాడు నాలాగా. అదేదే, అసలు వాడు నా కొడుకు అని చెప్పుకోవడానికి నాకు చాలా తృప్తిగా గర్వంగా ఉన్నా. ఎంతసేపు వాడు మా ఇద్దరిని బాగా చూసుకోవాలి, కీర్తికి కష్టం లేకుండా ప్రేమను పంచాలనే ఆలోచనేనమ్మా వాడికి. నేను ఈ జన్మలో ఒట్టేసి చెప్తున్నానమ్మా, వాడే గనక నీ భర్త అయితే నిన్ను మించిన అదృష్టవంతరాలు ఈ భూ ప్రపంచంలోనే ఉండరమ్మా. ఏంటమ్మా నమ్మకం కలగట్లేదా? అయ్యో ఇది అక్షర సత్యమమ్మా, నువ్వు నమ్మి తీరాలి. పిల్ల అందమైన ఆడపిల్ల కోసం మగాడు వెయిట్ చేస్తే అందంగా ఉంటుంది, కానీ అమ్మాయిని ఇలా బస్ కోసం వెయిట్ చేస్తే మగజాతికి అవమానంగా ఉంటుంది. రా, నేను డ్రాప్ చేస్తాను. అవసరం లేదు, నీ పని నువ్వు చూసుకో. పేచీ పెట్టకుండా చెప్పిన మాట వినడం అమ్మాయిల లక్షణం. నీలాగే ముందు నో అని చెప్పి తర్వాత నా చుట్టూ తిరిగిన అమ్మాయిలు చాలామంది ఉన్నారు. ఒక్కసారి నాతో జర్నీ చేసి చూడు, లైఫ్ లాంగ్ నీకు మర్చిపోలేని అనుభూతినిస్తాను. కమాన్ బేబీ, నేను చెప్పింది ఒక్కసారి ఆలోచించు. చెప్పవే పవి.
నీకు లొకేషన్ షేర్ చేస్తాను. ఓకే. ఆ త్వరగా వచ్చి అదే వెయిట్ చేస్తూ ఉంటాడు. 2 మినిట్స్ వచ్చేస్తాను. సరే. కమ్ ఆన్ యార్. హే. చెయ్యొద్దు. హే. అరే. మానర్స్ లేదా? నీ చెప్పేది విను. కమ్ ఆన్. ఎందుకు మొహమాట పడుతున్నావు? వదలు. రమ్మంటుంటే వదలు. ఇతన్ని తెలుసా? లేదక్కా. నేను ఒంటరిగా కనిపించేసరికి బైక్ ఎక్కమని అరెస్ట్ చేస్తున్నాడు. ఏ మిస్టర్, మర్యాదగా చేయొద్దులు. ఏ, నువ్వు ఎక్కుతావా బైక్? చెప్పు, తెగుద్ది. నీలాంటి వ్యక్తుల్ని చాలా మందిని చూసా. అనవసరమైన విషయాల తలదూర్చకుండా ఇక్కడ నుంచి వెళ్ళు. పోలీసులు వస్తారు, వాళ్ళకి చెప్పి ఈ మాట. ఎక్కడో దొరక్కపో, అప్పుడు చెప్తాను ఈ సంగతి. పోరా. థ్యాంక్స్ అక్క. పవి, వెళ్దామా? ఏమైంది, అంత కోపంగా ఉన్నావు? ఎవరో పోకిరి వెదవయ్య అమ్మాయిని టేస్ట్ చేస్తుంటే బుద్ధి చెప్పి పంపాను. చూడమ్మా, భయం ఎదురెండలో నీడలాంటిది. ఎటు వెళ్ళినా వెంట ఉంటుంది. ధైర్యం పెద్ద చెట్టు కింద నీడలాంటిది, ప్రశాంతంగా ఉంచుతుంది. ధైర్యంగా ఉండి బుద్ధి చెప్తే ఇలాంటి వెదవలు ఇంకోసారి నీ జోలికి రారు. జాగ్రత్తగా వెళ్ళు. థాంక్స్ అక్క. పదం. సరోజ. ఏంటండి? అరవిందని పెళ్లి చేసుకున్న విషయం గురించి సంజుతో మాట్లాడావా? నిన్నేమో మూడ్ ఆఫ్ లో ఉంది, పలకరించినా సమాధానం చెప్పలేదు. ఈ రోజు ఉదయం మాట్లాడదాం అనుకుంటే తన ఫ్రెండ్ని రిసీవ్ చేసుకుని ఆది వాళ్ళ ఇంటికి వెళ్లాలని హడావుడిగా వెళ్ళిపోయింది. పెద్దవాళ్ళుగా మన బాధ్యత ప్రకారం తన పెళ్లి గురించి చెప్పాలని ట్రై చేశాం. వినకపోతే చేసేదే ఉంది. మీరెందుకు ఇంత తొందరపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ రోజు కుదరకపోతే రేపు చెప్పొచ్చు కదా. అంత టైం లేదు సరోజా. రేపు అరవింద్ బర్త్డే సెలబ్రేషన్స్ లో వాళ్ళ పెళ్లి విషయం అనౌన్స్ చేయాలనుకుంటున్నా. సంజు అభిప్రాయం ఏంటో తెలుసుకున్నాక నిర్ణయం తీసుకుంటే మంచిది కదండి. నా కూతురు నా మాట ఎప్పుడూ కాదన్నదన్న నమ్మకం నాకుంది. కాకపోతే కాస్త ముందుగా విషయం చెప్పాలనుకున్నాను, వీలు పల్లేదు. రేపు డైరెక్ట్ గా సర్ప్రైజ్ ఇస్తాను. అక్కడ సరిగా కట్ చేయి. వచ్చేసింది నా ఫ్రెండ్, త్వరగా త్వరగా. కాని పదా. ఏ సంజు, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ లవ్ గురించి ఆదిత్యకి చెప్పాలి. చెప్పలేదనుకో. నా తరపున నువ్వు చెప్తావా? అంత లేదు, నువ్వే చెప్పాలి. మచ్చి, వెల్కమ్ టు మై హోమ్. ఏంటి ఇద్దరు ఓ తెగ నవ్వేసుకుంటున్నారు? ఆ జోక్ ఏదో నాకు చెప్తే నేను నవ్వుతాను కదా. తర్వాత సంజు చెప్తుందిలే. సరే, అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు, పద లోపలికి వెళ్దాం. హలో హలో హలో, పవిత్ర మాత్రమే కాదు నేను కూడా వచ్చాను. నువ్వేమైనా గెస్ట్ అనే ఫస్ట్ టైం ఇంటికి వస్తున్నావా? ఇంటి మనిషివే కదా. అవునవును, ఇంటి మనిషి. ఇక పైన ఈ ఇంట్లోనే ఉండబోతోంది కదా. ఏంటి? ఏం లేదులే. సరే, మీరు వెళ్తూ ఉండండి, నేను కార్లో కవర్ తీసుకొస్తాను. సంజు నువ్వు వెళ్ళు, నేను పవిత్ర కవర్స్ తీసుకుని వస్తాను. సరే. ఎక్కడ పెట్టావు? అక్కడ. సీత. ఏంటన్నయ్య? అదేనమ్మా, అరవింద్ సంజు నాకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం కదా, దాని గురించి అరవింద్తో మాట్లాడావా? ఇంకా లేదన్నయ్య, వీలు కుదరలేదు. అరవింద్ చాలా బిజీగా ఉన్నాడు. ఉదయం ఏదో అర్జెంట్ పనుందని బయటకు వెళ్ళిపోయాడు. నువ్వే అవకాశం తీసుకుని ఈరోజు మాట్లాడు సీత. కుదిరితే రేపు అరవింద్ బర్త్డేలో సంజనాతో పెళ్లి విషయం అనౌన్స్ చేద్దాం.
సజనా హాయ్ అంకుల్ మీరేదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకుంటున్నట్టున్నారు మీ డాడీ నీతో ఏం చెప్పలేదమ్మా దేని గురించి అంకుల్ అన్నయ్య ఇంకా విషయం తెలియదనుకుంటానేమో మనం ఎందుకులే చెప్పడం అదేం లేదమ్మా జస్ట్ ఊరికే అడిగాను ఇంతకీ మీ ఫ్రెండ్ పవిత్ర ఎక్కడ ఇక్కడ రా నమస్కారం అంకుల్ నమస్తే అమ్మా నమస్తే సీతమ్మా ఎలా ఉన్నావు పవిత్ర చూసి చాలా రోజులు అవుతుంది బాగున్నాను సీతమ్మా అంకుల్ నన్ను ఆశీర్వదించండి శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు మీరు కూడా నన్ను ఆశీర్వదించండి సీతమ్మా నిండు నూరేళ్ళు చల్లగా ఉండమ్మా ఎలా ఇవ్వు ఇవన్నీ మా నాన్నమ్మ స్వయంగా చేసి ప్రత్యేకంగా మీకు ఇవ్వమని చెప్పారు ఇప్పుడు ఎందుకమ్మా ఇవన్నీ దేవుడుండే గుడికి పెద్దవాళ్ళు ఉండే ఇంటికి వట్టి చేతులతో వెళ్ళకూడదని మా తాతయ్య నాన్నమ్మ చెప్పారు